మెదక్ జిల్లా రామాయంపేట శివారులో సిద్దిపేట రోడ్డుపై మార్కు యాదగిరి అనే వ్యక్తిని దారుణ హత్య చేశారు. రామాయంపేట సిఐ నాగార్జునగౌడ్ కథనం ప్రకారం మృతుని బంధువులు సిద్దిరాములు ఫిర్యాదు మేరకు భార్య మరికొందరు వ్యక్తులు కలిసి చంపారని ఫిర్యాదు చేశారు బంధువులు. యాదగిరి భాగ్యలక్ష్మి భార్య భర్తలు. గత కొన్ని రోజులుగా కుటుంబ గొడవలతో ఆస్తి పంపకాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య భాగ్యలక్ష్మి కొందరు వ్యక్తులతో కలిసి భర్త యాదగిరిని కొట్టి చంపారని మృతుని బంధువులు సిద్దిరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామాయంపేట సిఐ నాగార్జునగౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తులో చెప్పింది ఏంటంటే, వాళ్ళ చిన్నాన్న కొడుకు అయినటువంటి మరుపు యాదగిరి అందాజా వయసు 43 సంవత్సరాల వరకు ఉంటుంది. అతనికి భాగ్యలక్ష్మి అనే ఆమెతోటి వివాహం జరిగింది. మరియు వాళ్ళకు ఇద్దరికి కూడా 3 సంతానం కలరని చెప్పేసి అందాజా 7-8 సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్యలో, అంటే మరుపు యాదగిరికి మరియు భాగ్యలక్ష్మి మధ్యలో సంసారం విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, తర్వాత నిన్న తేదీ 13/11/2020లో కూడా ఉత్తమ్ బీడి కంపెనీ దగ్గర ఆమె ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమెతో గొడవ పెట్టుకొని, తర్వాత తదనంతరం అక్కడ నుంచి వాళ్ళ యాదగిరి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కూడా భాగ్యలక్ష్మితో గొడవ పెట్టుకున్నారని చెప్పేసి, తర్వాత ఈరోజు ఉదయం మరపు యాదగిరి యొక్క డెడ్ బాడీ రామాయంపేట శివార్లో సిద్దిపేట రోడ్ పక్కన ఉన్నదని తెలియగా సిద్దిరాములు వెళ్ళి చూసేసరికి అతనికి శరీరంపై గాయాలు ఉండి చనిపోయి ఉన్నాడని చెప్పేసి, అతన్ని ఎవరో కొట్టి చంపినారని చెప్పేసి చెప్తూ, అతని యొక్క భార్య మరియు మరికొంతమందితో కలిసి అతన్ని చంపేసి ఉంటుందని చెప్పేసి అనుమానం ఉందని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అటు విషయంలో దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తాము.